Japones, Vivek. Okay, let's go. సద్దుల బతుకమ్మ సందర్భంగా మానవకొండూరు మండల కేంద్రంలో నేడు మానవకొండూరు గ్రామ పంచాయతీ మరియు కరీంనగర్ కార్పొరేషన్ వారు ఈనాడు మహిళల బతుకమ్మ సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం తరఫున కూడా చర్యలు తీసుకున్నందుకు ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పండుగను జరుపుకోవాలి. అలాగే కోవిడ్ నిబంధనలు కూడా పాటించుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా భక్తులందరినీ కోరిన పిలప వారందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటించుకుంటూ పూర్తి భక్తి శ్రద్ధలతో ఈనాడు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారికి భక్తులందరూ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాడు ఈ ఏర్పాటు చేసినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు పాలకవర్గానికి మా తోటి ఎంపీటీసీ సభ్యులకి ఇతర సహకరించినటువంటి మిగతా సభ్యులందరికీ మరియు అధికార వర్గానికి అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా మా మానకొండూరు గ్రామం పక్షాన వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మానకొండూరు గ్రామ ప్రజలకందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. మా గ్రామ పంచాయతీ తరఫున మేము చేసిన ఏర్పాట్లు అందరికీ సౌకర్యంగా ఉన్నాయని అనుకుంటున్నాను. మాకు సహకరించిన అధికారులకు ప్రజాప్రతినిధులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బతుకమ్మ మొత్తం సెలబ్రేషన్స్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మానకొండూరు మండల మరియు గ్రామ ప్రజలందరికీ మానకొండూరు పోలీస్ శాఖ తరఫున మరియు కర్నూలు డిస్ట్రిక్ట్ పోలీస్ శాఖ తరఫున దసరా మరియు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దసరా మరియు సద్దుల బతుకమ్మ అందరూ శాంతియుత వాతావరణంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాచుకోవాలని కోరుకుంటున్నాను. పోలీసులకు సహకరించి ఇలాంటి విధంగా పండుగలను పూర్తి చేసుకోవాలని పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నాం. తెలంగాణ ప్రజల ఆడపడుతులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.